బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 6 జిల్లాల్లో నిందితుల్ని సిఐటి అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువ పాస్పోర్ట్లు పొందినట్లు గుర్తించారు. దీనిపై పోలీసు అధికారుల ప్రమేయంపైన సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ పాస్పోర్టు సిబ్బంది పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ౌ 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందినట్లు అధికారులు గుర్తించారు. జగిత్యాల జిల్లాలో సత్తార్ ముఠా ఇష్టానుసారంగా గుర్తింపు కార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. 92 పాస్పోర్టులు చిరునామాలో, మెజారిటీ వ్యక్తులు లేరు. పోస్టాఫీసులో పాస్పోర్టు పొందినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్తార్ ముఠాని ఆశ్రయించిన వారంతా విద్యార్హత లేనివారేనని తేలింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జగిత్యాలలో నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, కొద్ది రోజుల క్రితం జగిత్యాల జిల్లా లోపల ఇటు నకిలీ పాస్పోర్ట్ జారీ లోపల వెలుగు చూసిన అంశము పలు మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 6 నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి సిఐడి అధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటు జగిత్యాల జిల్లా లోపల ఎక్కువ మంది కూడా ఇటు విదేశాలకు పోయేటువంటి నేపథ్యం లోపల జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటుగా కొరుట్ల, రాయకల్ తదితర మండలాలను కేంద్రంగా చేసుకుని నకిలీ పాస్పోర్ట్లు ఇటు ఇప్పించినట్టు కూడా తెలుస్తున్నది. మొత్తానికి దీనిపైన పోలీసు అధికారుల యొక్క ప్రమేయం పైన ఇటు సిఐడి అధికారులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇటు పాస్పోర్ట్ల లోపల నకిలీ పాస్పోర్ట్లు సృష్టించారనేటువంటి నేపథ్యం లోపల ఇక్కడ నుంచి చాలా మంది కూడా విదేశాలకు వెళ్లారు నకిలీ పాస్పోర్ట్లపై అనేటువంటి నేపథ్యం లోపల ఇటు 5 రోజుల క్రితము ఇటు కొరుట్ల పట్టణం లోపల సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల జిల్లా లోపల అయితే ఇష్టానుసారంగా గుర్తింపు కార్డులు సృష్టించి సత్తార్ అనేటువంటి ఒక వ్యక్తి మూట ఇటు నకిలీ పాస్పోర్ట్ సృష్టించినట్టుగా తెలుస్తుంది. అయితే వీరి ఆ నుంచి మొత్తం కూడా 92 నకిలీ పాస్పోర్ట్లు కూడా నకిలీ పత్రాలతో పొందినట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే అయితే ఈ పాస్పోర్ట్ జారీ నేపథ్యం లోపల ఇటు ఎస్బి అధికారుల యొక్క పాత్రతో పాటుగా పాస్పోర్ట్ ఏదైతే పోస్ట్ ఆఫీస్ వచ్చేటువంటి ఇచ్చేటువంటి వారి యొక్క పాత్ర కూడా ఉంటుంది. మొత్తానికైతే ఎస్పీ అధికారులు పాస్పోర్ట్ నేపథ్యం లోపల వారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి అడ్రస్ లోపల సదరు వ్యక్తి ఉన్నారా లేరా, ఈ అడ్రస్ గుర్తింపు పత్రాలు సరైనవా కాదా అనేటువంటి కోణం లోపల ఎంక్వైరీ చేయాలి. అయితే దీన్ని ఆసరా చేసుకుని ఈ సత్తార్ మూట ఇటు ఎస్పీ అధికారులను, తర్వాత పోస్ట్ ఆఫీస్ లోపల పనిచేసేటువంటి ఎవరైతే సిబ్బంది ఉందో వీళ్ళను మేనేజ్ చేసి నకిలీ పాస్పోర్ట్లు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నకిలీ ఆ డాక్యుమెంట్ సృష్టించడం లోపల ఆరితేరినటువంటి మూట నుంచి ఆ మొత్తం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్ఎస్సి మేమో, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా మొత్తం నకిలీ పత్రాలు సృష్టించి ఇటు పాస్పోర్ట్ జారీ లోపల అయితే వీళ్ళంతా కూడా కీలకంగా పోషించినట్టు, కీలక పాత్ర పోషించినట్టు అధికారులు తెలుస్తున్నది. మొత్తం 92 మంది లోపల అత్యధికంగా ఈ పోస్ట్ ఆఫీస్ లోపల డెలివరీ లోపల తీసుకున్నారు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ డెలివరీ లోపల తీసుకునేటప్పుడు వీళ్ళంతా కూడా ఆ పోస్ట్ ఆఫీస్ అధికారి ఫోన్ చేసినప్పుడు మేము ఇంటి అడ్రస్ లో లేమండి, ఊరు వెళ్ళాము అని చెప్పి చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. తర్వాత పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ సదరు వ్యక్తులు మేమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పాస్పోర్ట్ వారు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సత్తారు మూట వీళ్ళందరినీ కూడా మభ్యపెట్టి, తర్వాత పాస్పోర్ట్ అధికారులను, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అధికారులను కూడా మభ్యపెట్టి వారికి మొత్తం కూడా అంటే ఈ ఒక పాస్పోర్ట్ జారీకి దాదాపుగా 10,000 రూపాయలు కూడా కలెక్ట్ కూడా చేస్తున్నట్టుగా వీళ్ళంతా కూడా గుర్తించారు. మొత్తానికైతే ఈ సత్తారు మూటను అయితే ఇప్పటికే విచారిస్తున్నారు, మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రాధిక. మనకు శ్రీనివాస్, మొత్తంగా 6 జిల్లాల్లో నిందితుల్ని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో ఎక్కువగా కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువ పాస్పోర్ట్లు పొందినట్లుగా గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏమైనా పోలీసుల ప్రమేయం ఎక్కువగా ఉందా?
ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక జగిత్యాల జిల్లా లోపలనే 92 పాస్పోర్ట్ చిరునామా లోపల ఇటు మెజారిటీ వ్యక్తులు లేరు అని చెప్పి తెలుస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంగా చేసుకుని జగిత్యాల పట్టణము, తర్వాత కోరుట్ల, మెట్టిపెల్లి, రాయచల్ ఈ ఉత్తంచెలు విదేశాలకు ఎక్కువ వెళ్లే వారు ఉంటారు. అయితే వీరి లోపలనే ఎక్కువ మంది నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే ముఖ్యంగా ఈ మొత్తం బేస్ గా తీసుకున్నట్లయితే ఈ ఎక్కువ ఈ దాని లోపల ఈ కరీంనగర్ నుంచే ఎక్కువ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి పాస్పోర్ట్ తయారుగా తెలుస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 92 మందిని అయితే అనుమానితంగా గుర్తించారు. 92 మంది లోపల ఎక్కువ మందిని కూడా ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఉన్నారని చెప్పి అయితే తెలుస్తున్నది. మొత్తానికి అయితే ఇప్పటికే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులోపల ఈ సత్తార్, ఏదైతే సత్తార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఇందులోపల 6 పేరునటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇతని నుంచే ఎక్కువ నకిలీ పాస్పోర్ట్లు అయితే మూలాలు సృష్టించారు అని చెప్పి అయితే తెలుస్తున్నది. మొత్తానికి అయితే ఇంకా లోతుగా అయితే ఇటు సిఐడి అధికారులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పిఎం యాప్ కూడా వీళ్ళు పరిశీలించి పిఎం యాప్ ద్వారా పాస్పోర్ట్ ఎక్కడి ఎక్కడికి వస్తుంది అనేటువంటి దానిపైన బేస్ చేసుకుని దాన్ని మొత్తం పిఎం యాప్ ను అనుసరించే వీళ్ళంతా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పాస్పోర్ట్ పోస్ట్ ఆఫీస్ లోపల అయితే పాస్పోర్ట్లు పొందినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఎస్బీ అధికారులు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచాలి. మొత్తం పాస్పోర్ట్ జారీ లోపల ఎస్బీ అధికారుల యొక్క పాత్రనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సదరు వ్యక్తి ఆ అడ్రస్ లోపల ఉన్నాడా లేడా అనేటువంటిది ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఎస్బీ అధికారులు దీని లోపల మొత్తం ఈ సత్తారు మూటా దగ్గర డబ్బులు తీసుకొని కూతు మంత్రంగా అయితే వీళ్ళంతా ఎంక్వైరీ చేసి పాస్పోర్ట్లు జారీ లోపల కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. మరి దీని వెనుక పోలీస్ అధికారులు, ఎస్బీ అధికారులను కూడా ఇంకా ఆరాధిస్తే ఎక్కువ విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజకీయ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.